హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ బాబీ కూలి డైరెక్షన్ లో ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం మరో షెడ్యూల్ ఈ లాస్ట్ వీకెండ్ లో షూటింగ్ అయితే జరగబోతుంది కర్నూలు డిస్ట్రిక్ట్ లో. ఆ తర్వాత రాజస్థాన్ లో మరో షెడ్యూల్లో షూటింగ్ జరగబోతుంది అనమాట. దాదాపుగా ఈ మూవీ యొక్క షూటింగ్ 80% పైగానే కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది అనమాట. అయితే ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రలో మూడు గెటప్ లో కనిపించబోతున్నారట. మూడు కూడా చాలా బ్రహ్మాండమైన పవర్ఫుల్ గెటప్ లోనే బాలయ్య కనిపించబోతున్నారు. ఈ మూవీలో పొలిటికల్ ఎపిసోడే చాలా హైలైట్ గా ఉండబోతుంది. అయితే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు అనమాట. ఈ చిత్రంలో ఊర్వశి రౌతెల్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది అనమాట. తను స్పెషల్ డాన్సర్ అనమాట. అయితే ఎన్బికే 109 మూవీలో తనకి మంచి రోలు దొరికిందనే చెప్పాలి. అయితే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అతి త్వరలో ఏదో ఒక అప్డేట్ అయితే రాబోతుంది అనమాట. ఎందుకంటే ఈ చిత్రం అక్టోబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేయాలి కాబట్టి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అతి త్వరలో ఏదో ఒక అప్డేట్ అయితే రాబోతున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి ఆ అప్డేట్ ఏంటి అనేది. ఈ చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరమాస్ కన్నా అసురుడు, డెమోన్, అలాగే మాన్స్టార్, ఈ మూడు టైటిల్లో ఏదో ఒక టైటిల్ ఫిక్స్ చేసినట్టయితే బాగుండేది. బట్ వీరమాస అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి ఫైనల్ గా ఏ టైటిల్ ని అనౌన్స్ చేస్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.